గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి ఎనిమిదిలో శుక్రుడు ఆరులో రాహువు ఈ రెండు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తాయి ఈ వ్యతిరేక గ్రహాలు ఆలోచనల్లో ఇబ్బందులు కలిగిస్తాయి కాబట్టి ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి ఏకాగ్రతో పనిచేయండి ఉద్యోగంలో విఘ్నాలుంటాయి వాటిని సమన్వయంతో ఎదుర్కోవాలి సమయస్ఫూర్తితో ధర్మబద్ధంగా వివరణ అవసరం ప్రతిభతో సంభాషిస్తే సరిపోతుంది ముందు వెనక బాగా ఆలోచించాలి ఒక మెట్టు తగ్గైనా కార్యాలను పూర్తి చేసుకోవాలి ఆవేశపడరాదు మిత్రుల అండ లభిస్తుంది ప్రశాంత చిత్తంతో పనిచేయండి లక్ష్యం ఆటంకం లేకుండా పూర్తవుతుంది మీరు ప్రశాంత చిత్తంతో పనిచేసినప్పుడు ఆటంకం లేకుండా మీ లక్ష్యం మీకు పూర్తవుతుంది అవసరాలకు ధనం అందుతుంది ఈ అవసరాలకు ధనం లభించినా తెలియకుండా ఖర్చులు ఎదురుచూస్తూ కూర్చుంటాయి వ్యయం పెరుగుతుంది కాబట్టి మొహమాటం లేకుండా వ్యవహరిస్తూ ఖర్చులని తగ్గిస్తూ సంకోచించకుండా సున్నితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే రెండు గ్రహాలే యోగిస్తున్నా మనకి పెద్ద సమస్యమీ రాదు వివాదాలకు దూరంగా ఉండండి అవగాహనతో పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి అందరినీ నమ్మరాదు మోసం చేసేవారు ఉంటారు మెళుకువుగా ప్రవర్తిస్తే సరిపోతుంది ఉత్సాహాన్ని ప్రదర్శించండి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిది మిథున రాశి వారు నవగ్రహాలని ధ్యానం చేయాలి ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు నవగ్రహాలని దర్శించడం కూడా అవసరం వారు ఎలాంటి దానాలు చేయాలి మిథున రాశి వారు నవగ్రహ అనుగ్రహం కోసమై నవగ్రహాల దగ్గర కొద్ది కొద్దిగా నవధాన్యము ఆ గ్రహాల దగ్గర ఉంచి నమస్కారం